పాటు డిఫార్ దోపిడీకి ప్రమోషన్ సాంగ్ చేస్తున్నాను. నాని వాస్ ఒరిజినల్లీ మేము నానీని మీట్ అయినప్పుడు ఈ ఫిల్మ్లో ఒక వెరైటీ వాయిస్ ఓవర్ ఉంది, సో వై డోంట్ యు గివ్ వాయిస్ ఓవర్ అన్నప్పుడు ఈ వాస్ క్వైట్ కిక్డ్ అబౌట్ ద ఐడియా. సో వాయిస్ ఓవర్ ఇస్తాను అని చెప్పి చూశారు, వాయిస్ ఓవర్ ఇచ్చారు. అక్కడ ఎక్కడో ఎప్పుడో డైరెక్టర్ని కన్విన్స్ చేసేసి నాకు సినిమా చూపించు అని చెప్పి సినిమా చూడమని. అవునా, సినిమా చూసి తర్వాత అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఆయనకి సినిమా బాగా నచ్చింది. సో వీ ఆల్ డిసైడెడ్, యూనో, మనము మేము ఫస్ట్ టైమర్స్, నాని హాజ్ ఆల్వేస్ బీన్ వాంటింగ్ టు యూనో గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అన్నప్పుడు, సో లెట్స్ ఫార్మ్ ఎట్లా కంబైన్డ్ ప్రొడ్యూసర్ ట్రియో అన్నట్టు వి స్టార్టెడ్. అప్పుడే అనుకున్నాం వి షుడ్ షూట్ ప్రమోషనల్ సాంగ్ విత్ నాని అండ్ యూనో లైక్ అ కాన్సెప్ట్ సాంగ్, ఒక దోపిడీ జరిగిన తర్వాత సెలబ్రేషన్ అన్నట్టు అలాంటి ఒక కాన్సెప్ట్ సాంగ్ అది. సో దట్ ఈస్ ద సాంగ్ వీఆర్ షూటింగ్ టుడే. సో దీఫర్ దోపిడీ మేము నేను డికే సిరాజ్తో స్టార్ట్ చేసాము. నాని మాతో జాయిన్ అయ్యి ఇప్పుడు ఇట్స్ బికమ్ అ ట్రియో ఆఫ్ ప్రొడ్యూసర్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ నాని. ఫస్ట్ టైం ఐ థింక్ వీఆర్ కలిసి మాట్లాడుతున్నాం కదా. సో క్రియేటివ్గా బిజినెస్ వైజ్ కానీ ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఇట్స్ నైస్ టు షేర్ ఐడియాస్ విత్ నాని అండ్ వి బ్రింగింగ్ సంథింగ్ నైస్ టు ద టేబుల్. సో ఈ సాంగ్ ఒక మంచి ఐడియా వచ్చింది ఒక ఫ్యూ డేస్ బ్యాక్. ఎక్కువ కనపడలేదు నాకు ప్రమోషనల్ సాంగ్స్ లాంటివి, కానీ ఇలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అని వెరైటీగా చేద్దామని ట్రై చేస్తున్నాము. ఆదిల్ అని మా కొరియోగ్రాఫర్ గో గోవా గాన్ లాస్ట్ మూవీకి చేశారు, స్లోలీ స్లోలీ అని ఒక హిట్ సాంగ్కి. అతను పిలుచుకొచ్చి ఒకటి నానితో చేస్తున్నాం ఇప్పుడు. సో ఐఎమ్ హోపింగ్ దట్ యుల్ ఆల్ ఎంజాయ్ అండ్ త్వరగా వీ ట్రైన్ టు కమ్ అవుట్ రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ రెడీ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎడిషన్ ప్లాన్ చేశాము వరుణ్ సందేశ్ అండ్ సందీప్ కిషన్ నాని కాంబినేషన్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు హీరోస్ వాళ్ళు ఇంకొక షూట్లో ఉండి రాలేకపోయారు. సో అందువల్ల నాని గారితో ఇవాళ షూట్ చేస్తున్నాము. చాలా బాగా వస్తుంది సాంగ్. ఫిల్మ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఈ మంతే రిలీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం మేము. సో ఈ సాంగ్ వెంటనే షూట్ చేసి ప్రమోషన్ సాంగ్కి వెంటనే రిలీజ్ చేసి ప్రమోట్ చేద్దామని. ద నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మీరు చూడొచ్చు, టీవీలో కూడా వస్తుంది. అందరికీ నమస్కారం అండ్ ఇవాళ వచ్చినందుకు. అండ్ మేము చిన్న ఇది యాక్చువల్లీ ఇది షూటింగ్ అంతా అయిపోయి కష్టపడి అందరి పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇది షూటింగ్ కంటే ఇది ఒక చిన్న పార్టీలాగా ప్లాన్ చేసుకున్నాం ఈ పార్ట్ని. కొంచెం అంటే నేను లాస్ట్లో జాయిన్ అయ్యాను కాబట్టి అందరితో కలిసి పనిచేసే ఛాన్స్ నాకు దొరకలేదు కాబట్టి, సో అందరం ఒక ఫినిషింగ్ డే ఒక రోజు కలిసి సరదాగా షూట్ చేద్దామని ఈ సాంగ్ ప్లాన్ చేయడం జరిగింది. డీఫర్ దోపిడీ విషయానికి వస్తే టెక్నికలీ అసలు నాకు సంబంధం లేదు. దీంట్లో వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఇంకా రాకేష్, నవీన్, వీళ్ళు నలుగురు యాక్టర్స్, మెయిన్ లీడ్ యాక్టర్స్. సో నేను వాయిస్ ఓవర్కి అడిగారు నాకు. అండ్ నాకు రాజ్డీకి వాళ్ళ సినిమాలు చాలా ఇష్టం నాకు. ఇంతకుముందు ఎప్పుడో కలిసాం కానీ అంత క్లోజ్గా పరిచయం లేదు. సో నేను ఇమీడియట్గా డెఫినెట్గా వీళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే ఇది ఒక మంచి ప్రోడక్ట్ అయి ఉంటుందని ఒక నమ్మకంతో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చాలా క్యూట్గా అనిపించింది నేను చెప్పిన ఆ కాసేపు. తర్వాత సిరాజ్ ఒకరోజు సినిమా చూస్తారని అడిగితే సరే చూస్తాను, మన వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని చెప్పి సినిమా చూశాను. అండ్ సినిమా ఎంత క్యూట్గా ఉందంటే, ఎంత నచ్చిందని నాకు ఇమీడియట్గా, అంటే డెఫినెట్గా ఏదైనా నేర్చుకోవాలి, ఏదో మనం బోల్డ్ అని విషయాలు చేయడానికి భయపడుతున్నాం, ఇది అవసరమా ఇది చేయడం అవసరం అని. బట్ అది కొంచెం ధైర్యం చేసి దిగకపోతే ఎప్పటికీ నేర్చుకోలేం. సో ఇది కరెక్ట్ సినిమా అనిపించింది. ఎందుకంటే అందరూ బోల్డ్ అంతమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సినిమా. డెఫినెట్గా ఇందులో నేను నేర్చుకోవడానికి కూడా ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకంతో వీళ్ళ వాళ్ళతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే జాయిన్ అయినప్పటి నుంచి అన్నీ ఏమంటారు, అన్నీ శుభమే జరుగుతున్నాయి, అన్నీ శుభ సూచకాలే. అప్పటి నుంచి అంతా పాజిటివ్గా ఉంది చాలా. అండ్ వీ ఆల్ అందరం కూడా చాలా బాగా జెల్ అయిపోయాం ఒక టీమ్గా. సో ఈరోజు అంటే సినిమాకి రిలీజ్ ముందు కొన్ని రోజుల ముందు ఒక చిన్న ఏదైనా సరదాగా క్యూట్గా ఏదైనా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలా అనుకున్నప్పుడు వచ్చిన ఐడియా ఈ ప్రోమో సాంగ్. సో టైటిల్ సాంగ్ ఈ సినిమాకి డీఫర్ దోపిడీ పేరు మీద. అండ్ చాలా ఒక ఇంట్రెస్టింగ్గా షూట్ చేస్తున్నాం. ఆ సాంగ్ కొన్ని రోజుల్లో టీవీలో వస్తుంది అండ్ మీరు అందరూ కూడా చూడొచ్చు. అండ్ డీఫర్ దోపిడీ త్వరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం.
దానికి పెద్దగా నేను బాధ్యత తీసుకోవట్లేదు. రాజన్ డీకి వెళ్ళి చూసుకుంటున్నారంతా ఎప్పుడు ఏంటి అన్నది. నేను కేవలం నా వంతు ఇలా వచ్చి సాంగ్ చేసి వెళ్ళిపోవడం ఇలాంటి వేరే షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్ల పూర్తి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో వచ్చిన మధ్యలో టైం అంతా కూడా ఈ డీఫర్ దోపిడీని మేము ఎంత, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనీ కోసమో లేదంటే ఇంకో ఒక ఫేమ్ కోసమో చేస్తున్న సినిమా అయితే 100% కాదు. కేవలం ఒక మంచి సినిమా, ఇది ఎక్కువ మందిని చేరాలి. ఎక్కువ మంది చేరాలంటే ఏం చేయాలి, దానికి చుట్టూ ఒక బస్ క్రియేట్ చేయాలి, లేదంటే ఒక అన్నిటిని మించిన బిగ్గెస్ట్ కిక్ మాత్రం నాకు తెలిసి నా సినిమానే అనుకోండి. ఎంత కలెక్షన్లు వచ్చింది, ఎంత పెద్ద సెటప్ అన్న దాని అంత హై అవ్వదండి. కొన్ని రోజులు అయితే ఖర్చు అయిపోతాయి డబ్బులు అయితే. ఎంతమంది చూశారనేది అన్నిటికంటే పెద్ద కిక్. సో ఈ సినిమాని ఎక్కువ మందికి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ అనుకున్న ఒక ఐడియా ఈ పాట. సో ఈ పాట కోసం ఆల్రెడీ రాజ్ డీకేతో వాళ్ళ హిందీ ఫిలిమ్స్లో పనిచేసిన ఆడిల్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఇవాళ వచ్చి మా ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. నేను చూడటానికి మీకు చూపించడానికి ఐ కాంట్ వెయిట్ యాక్చువల్లీ, ఎందుకంటే ద వే ద సాంగ్ ఈజ్ షేపింగ్ అప్. అండ్ సినిమా నార్మల్గా నేను నా ఫిల్మ్స్ గురించి కానీ ఏదైనా సరే చాలా బాగా వచ్చింది చెప్పాలంటే ఆలోచిస్తాను. ఎందుకంటే రేపు మీ ముందుకు వస్తుంది, మీరు చూస్తారు, నువ్వు చాలా బాగా వచ్చిందన్నావు మరి ఇలా ఉందేంటి అని అడుగుతారేమో అని చిన్న భయం ఉంటుంది ఇప్పుడు. కానీ డీఫర్ దోపిడీ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు బయట ఉన్న టెన్షన్లకి రకరకాల గొడవలకి సరదాగా ఒక 2 గంటల సేపు అన్నీ మర్చిపోయి సరదాగా నవ్వుకోవాలనుకుంటే కనుక డీఫర్ దోపిడీ ఈజ్ ద ఫిల్మ్. సో ఈరోజు మీరు అందరూ వచ్చి ఇక్కడ మాతో పాటు ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.